వందనాలండి. ఈరోజు జూలై 16, తగ్గింపు స్వభావం ఎప్పుడు గెలుస్తుంది అనే అంశం ధ్యానించుకుందాం. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. యాకోబు 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనల్ని మనం తగ్గించుకోవడం అంటే మన విలువ దేవుని నుండి మాత్రమే వస్తుంది అని గుర్తించుకోవాలి. తగ్గించుకోవడం అంటే మన సొంత స్వతంత్ర ప్రయత్నంతో కాకుండా ఆయన మార్గదర్శకత్వం ప్రకారం ఆయన శక్తితో పనిచేయడం. మనం దేవునిపై పూర్తిగా ఆధారపడాలి అనుకున్నప్పుడు మన అహాన్ని చంపాలి. ఈ అహము అనే దాని గురించి ఒక మాట మీకు చెప్తాను. ఇంగ్లీష్లో దీన్ని ఈగో అంటారు. ఈగో అనే మాట ఇప్పుడు ఇంగ్లీష్ రానోళ్ళు కూడా వాడతారు కదా, మన ఈగో హర్ట్ అయింది అని అంటూ ఉంటారు కదా. ఈగో స్టాండ్స్ ఫర్ ఈజీఓ కదా స్పెల్లింగ్, ఎడ్జింగ్ గాడ్ అవుట్, అంటే దేవుణ్ణి పక్కకు మన హృదయాల్లో నుంచి తొలగించేస్తున్నాం. అప్పుడే మనము నాశనం అయిపోతాం, గర్వం వచ్చేస్తుంది. అయితే ఈ ఈగోనే ఇంకొక విధంగా మార్చుకుంటే ఎగ్జాల్టింగ్ గాడ్ ఓన్లీ, దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తాం, మన గొప్పదనం అంతా దేవుని దగ్గర నుంచే వచ్చింది అని రియలైజ్ అయినప్పుడు మనం తప్పనిసరిగా హెచ్చింపబడతాం. దీని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వార్తాపత్రికకు సీనియర్ విలేకరుగా ఉన్న డేవిడ్ ఆకెమాన్ అనే అతని గురించి ఈరోజు చూద్దాం. అతడు నిబద్ధత కలిగిన క్రైస్తవుడిగా ఖ్యాతిని పొందాడు. ప్రభు కొరకైన తన సాక్ష్యంలో బహిరంగంగా సాక్షిగా నిలబడ్డాడు. ఆ సమయంలో అతని పై అధికారి డేవిడ్కు నిరంతరం చికాకు కలిగించేవాడు. ఎందుకంటే ఆ అధికారి ప్రభు నామమును వ్యర్థంగా ఉపయోగించేవాడు. ఒకరోజు అతడు చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు డేవిడ్ కఠినంగా ఇలా అన్నాడు, మీరు దేవుని పేరుని వ్యర్థంగా చేసుకోవడము నాకు ఇష్టం లేదు అన్నాడు. ప్రభువుకు వ్యతిరేకంగా వెళ్లే వ్యక్తులను మనం వినయంతో మందలించాలని బైబిల్ చెప్తుంది. కానీ డేవిడ్ కొంచెం రూడ్గా మాట్లాడాడు. కొలసీయులకు 4:6 మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి అని పౌలు చెప్పాడు. డేవిడ్ ఈ వచనాన్ని అనుసరించలేదు కాబట్టి అతని సాక్ష్యం చెడిపోయింది. డేవిడ్ వాళ్ళ ప్రధాన అధికారి మధ్య ఇంకా సంభాషణ లేకుండా మాటలు ఆగిపోయినాయి. తర్వాత అతడు దేవుడు మెచ్చుకొని పనిచేశాను అని గ్రహించి ప్రధాన అధికారికి క్షమాపణలు చెప్పి క్షమించమని అడిగాడు. ఫలితంగా అతడు వీళ్ళు కోల్పోయిన సంబంధాన్ని పునరుద్ధరించడమే కాకుండా కొన్ని రోజుల తర్వాత ఒక క్రైస్తవ వ్యాపారవేత్త క్రీస్తుపై విశ్వాసం ఉంచడం యొక్క సాక్ష్యంను ఇస్తున్న సమావేశానికి తన అధికారితో పాటు వెళ్ళాడు. సమావేశం ముగింపులో ఆ ప్రధాన అధికారి తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించాడు. క్రీస్తును తన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించాడు. డేవిడ్ వంటి మనఃపూర్వకమైన షరతులు లేని క్షమాపణ ఈ రోజుల్లో చాలా అరుదు. కానీ అలాంటి ప్రవర్తన క్రైస్తవ విశ్వాసంలోనికి ఇతరులను తీసుకొస్తుంది. మనం ఆ విధంగా ఉండగలిగాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయన, డేవిడ్ లాగా మేము కూడా క్షమించగలిగే స్వభావము, తండ్రి తగ్గింపు స్వభావంతో మీకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.